వర్షిప్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? రక్షింపబడిన వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క కలువరి శిలువ యొక్క త్యాగమును గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అర్థమైన వాళ్ళు హృదయ లోతుల్లో నుంచి స్తుతించి ఘనపరుస్తాడు, ఆరాధిస్తాడు, ఆగలేడు, ఉండలేడు. ఆ వ్యక్తి దైవ చిత్తానికి తనను తాను సమర్పించుకుంటారు, లోపడతారు. భౌతికంగా అది కష్టమైనా, భౌతికంగా అది ఇబ్బందికి కనిపించినా, భౌతికంగా ఎదుటివారు ఆటంకపరిచినా, వారు మాత్రము దైవ చిత్తమును కోసం తమ జీవితాలని, తమకున్న వనరులను ఏవైనా సరే సాక్రిఫైస్ చేస్తారు. తద్వారా బహు దీవెనలు ఇక్కడ, బహుమానం అక్కడ పొందుతారు. ఆమేన్. ఆరాధన చేసేవాడంటే అపవాదికి నచ్చదు. ఆరాధన చేయటం అంటే అపవాదిని కొర్రకంచుతో కాల్చటం. కొర్రకంచు అంటే తెలిసిన పూర్వకాలం కట్టెలు పొయ్యిలు ఉండేవి, ఆటలోనికి ఈ కట్టెలు కానీ ఏదన్నా వెనక్కి పడిపోతే దాంతో ఒక స్టీల్ రాడ్ లాగా ఉంటుంది, దాంతో ముందుకు నెట్టుతారు. ఓకే, అలాంటి దాన్ని కొన్నిసార్లు కాల్చి ఎవరన్నా మాట వినకపోతే పని వాళ్ళకై పెద్దోళ్ళు వాతలు పెట్టేవాడు. వర్షిప్ చేయటం అనేటువంటిది అపవాదిని ఒక రకంగా కాల్చి వాతలు పెట్టడమే. వర్షిప్ చేస్తే వాడికి వణుకు. ఎగ్జాంపుల్, దావీదు సితారా తీసుకుని సంగీతాన్ని ప్లే చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే సౌలు దగ్గర నిలబడి సౌల్లో ఉన్న దురాత్మ విడిచిపెట్టి పారిపోయేది. వర్షిప్, దేవుని ఆత్మ ద్వారా వర్షిప్ చేయటం అనేటువంటిది సైతానికి అంత భయము, అంత అపజయము. స్తుతించే వారి దగ్గర వాడు నిలబడ్డు, స్తుతించే సంగమలో ఎప్పుడు వాడు విజయాన్ని సాధించలేడు. ఆరాధన చేసే సంగమలో ఏ కుటుంబంలో అయితే కుటుంబ ఆరాధన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే అదన్నా స్తుతి ఆరాధన ఉంటుందో వ్యక్తిగతంగా. ఎందుకని అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పాలా, పని టైంలో కానీ ఖాళీ ఉన్నప్పుడు కానీ అదన్నా ప్రభు కార్యాలు తలంచుకుని స్తుతిస్తాం. చాలామందికి మోకరించి స్తుతించడం అలవాటు, లేదా మామూలుగా ఉండే కూడా దేవుని స్తుతించడం, పాడటం అలవాటు. ఆ పాట పాడే లేదా పెదవులతో కాకుండా గుండె లోతుల్లో నుంచి హృదయపూర్వకముగా కాన్సన్ట్రేషన్ చేసి, అంటే ఆరాధన చేసేటప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు ఒకే ఫ్రీక్వెన్సీలోనికి ఒకే తాటి మీదకి వస్తాయి, అలా తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఆ ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన. నేను ఆత్మను గనుక నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించదనన్నారు యేసు ప్రభువారు. యోహాను సువార్త 4:24 23 కూడా ఈ మాటలు రాయబడి. కనుక ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుందాం. కనుక వర్షిప్ అనేటువంటిది దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్క వ్యక్తి హృదయము, మనస్సు ఆయన స్తుతించి గణపరచడానికి, ఆయన మందిరము చేరటానికి ఆరాటపడతాయి. ఎగ్జాంపుల్, Psalms 84 కీర్తన గ్రంథము 84:1 నుంచి 2-3 చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, రమ్యములు యెహోవా మందిర ఆవరణములు చూడవలనని, చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. శరీరం ఒకటేనా హృదయం కూడానా, హృదయం ఒకటే శరీరం కూడానా చెప్పాలా? అన్ని. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదాం, ఎప్పుడు నా దేవుణ్ణి, ఈ మహిమ గల దేవుణ్ణి ఆరాధించుదాం, ఎప్పుడు దైవ దీవెన, వినండి, దైవ పొందితేనే కాదు, లాభం వస్తేనే కాదు, అద్భుతం జరిగితేనే కాదు, జాబ్ ఇస్తేనే కాదు, గర్వఫలం ఇస్తేనే కాదు, దేవుణ్ణి దేవుడుగా, ఆమేన్, దేవుణ్ణి దేవుడుగా కీర్తించే ఆ మనసు, స్తుతించే మనసు, నా దేవుడు ఘనుడు. ఆరాధన చేయటం అంటే సైతనా నా దేవుడు గొప్పాడో, ఆయనకు నువ్వు సాటి కావో, నా దేవుడు మహిమ గలడో,
అందుకు నేను ఆయన ఆరాధిస్తున్నాను. నిన్ను ఆరాధించేవాళ్ళం. కీర్తన 115:8 వచ్చిన చూడనా, వాటిని చేయవారును వాటి ఎందు నమ్మకించువారును వాటి వారందరును వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలరా, యెహోవాను నమ్ముకుండి, ఆయన వారికి సహాయము వారికి కీడము. చూడండి, వాటిని పూజించువారు, వాటి ఎందు ఆరాధించువారు, వాటి ఎందు నమ్మకముంచువారు వాటి వంటి వారే. అవి కదలవు, వీళ్ళు కదలరు. అవి మాట్లాడవు, వీళ్ళు మాట్లాడరు. ఓకే, వాటికి సంతోషం లేదు, వీటికి సంతోషం లేదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అదన్నా, మరి మనం ఎవరము చెప్పాలా? జీవమగల దేవుని రక్తములో కడగబడిన వారము. ఆమేన్. మనము వర్షిప్ చేసేటప్పుడు, మన దేవుణ్ణి గణపరిచేటప్పుడు నెక్స్ట్ మనం ఇచ్చే వార్నింగ్ ఏంటి తెలుసా? నువ్వు నీకు తెలియకోకుండా నీ అపవాదికి ఇచ్చే వార్నింగ్ ఏంటి తెలుసా? నా దేవుడు గొప్పడో, నీ శక్తి ఆయన ముందు చాలో, నీ పప్పులు అడుగో, నేను ఆయన బిడ్డని, నేను ఆయన చంకలో ఉన్నాను, నేను కింద లేను. ఓకే, నన్ను మోయేవాడు, నన్ను కాయవాడు, కొనుకడో, నిద్రపోడు. ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ఆ దేవుణ్ణి కనపరుస్తున్నాను. ఆయన ఈ సృష్టిని సృజించిన వాడు, ఆయన ఒక్క మాటలు ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు, ఆయన ఎండిపోయిన ఎముకల్లారా తిరిగి లేవండి బతకండని ఏస్కేల్ గాని 37 రాయబడితే, ఓ పెద్ద సమూహముగా ఎముకలన్నీ కూడా ఏమని అంట, గొప్ప సమూహముగా శరీరాన్ని నరములు మాంసం అన్నీ ధరించుకొని, ప్రాణం ధరించుకొని, ఆత్మను ధరించుకొని బయటకు వచ్చింది. అంటే నా దేవుడు అంత గొప్పడు, నా దేవుడికి అసాధ్యమంది ఏది లేదు. అందుకు నేను ఆయన్ని వర్షిప్ చేస్తున్నాను, అందుకు నేను ఆయన స్తుతిస్తున్నాను, అందుకు నేను ఆయనకి సాగిలి పడుతున్నాను, అందుకు నేను ఆయనకు మొక్కుతున్నాను. ఇది ఆత్మీయుడు కొండవలసిన అవగాహన ఆరాధన పట్ల. ఈ ఆరాధనకి ఎవరైతే నన్ను ఇంపార్టెన్స్ ఇస్తారో వారితో వారిలో దేవుని సన్నిధి ఆ ప్రెసెన్స్ ఉంటుంది. వారిని ముచ్చటం సైతానికి భయము. నా కుమ్మాడైన యోగు సంగ తెలుసా, ఒక్కసారి అవకాశం ఇచ్చు ఎల్లు అన్నాడు. అమ్మ, ఆయన చుట్టూ కంచి వేసావు కదా, ఎందుకని? అరుణోదయము లేచి కుటుంబ ఆరాధన చేసేవాడు యోగు, వర్షిప్ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. మనకుందా అలవాటు, పక్క వాళ్ళని అడగండి నీకు ఉందా అలవాటు అని అడగండి. ఒక మాట, ఇంట్లో వర్షిప్ చేయటం, పాట పాడటం, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, ఓకే, ఒక బైబిల్ వాక్యం చదవటం, పక్కన అడిగారా, అడిగారా వాళ్ళు సమాధానం చెప్పారా? అడగండి ఒకసారి. అందుకని ఇది ఇది ఉండదు కాబట్టి, అన్న రాత్రి ఏదో మీద కూర్చుందన్న, అన్నాడు ఎదురింటి చాదుబడి చేస్తాడన్న, ఒక నిమ్మకాయ మా బిజినెస్ మీద ఇస్తున్నాడన్న, అక్కడి నుంచి బిజినెస్ ఎందుకు కస్టమర్ రావట్లేదన్న, రియల్ ఎస్టేట్ నేను చూపిస్తానన్న, అడను కట్ చేసి వేరే వాడితో కొంటాడన్న, డైరెక్ట్ అయిపోతున్నాడన్న. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అన్న ఈరోజు ఇక్కడ నొప్పి అన్న, రేపు ఇక్కడ నొప్పి అన్న, తర్వాత ఇక్కడన్నా, ఏమవుతుందో తెలియదన్నా. ఇట్లా అనగానే నీవు గనక సంఘంలో టైంకి వచ్చి ఆరాధన చేయడానికి సిద్ధపడి, ఎప్పుడైతే ఆయన చిత్తం చేయడానికి, వర్షిప్ చేయడానికి నువ్వు సిద్ధపడతావో, దేవుని సన్నిధి, దేవుని కాపుదల నీతో ఉంటుంది. నీ పక్కన 1,000 మంది పడినా, నీ పక్కన 10,000 మంది, అప్పుడు ఈ వర్షనికి నెరవేర్పు జరిగేది. లేదా పొద్దున్న లేచి 91 కీర్తన చదివి, 91 కీర్తన జరిగి నేను ఆయన ఉన్నాను, నా పక్కన 1,000 మంది ఉన్నా పడిపోయినా, నా కుడి పక్కన 10,000 మంది కొన్నా, ఆ పాయమ నా దగ్గర రాదు, ఆ కీర్తన చదువుకు వెళ్ళిపోయినా, బైబిల్ జోలి పెట్టుకెళ్ళినా, నీకు నష్టాలు కష్టాలు ఉంటాయి. ఎందుకని తెలుసా? నీ హృదయంలో వర్షిప్ లేదు, నీ కుటుంబంలో వర్షిప్ లేదు. చెప్పాలా, నువ్వు వర్షిప్ చేసే టైంలో సంఘానికి రావు, ఎప్పుడో వస్తావు, ఇంపార్టెన్స్ ఇవ్వు. వర్షిప్ చేయాల్సిన రోజు ఎక్కడో తిరుగుతావు నువ్వు, ఫంక్షన్లోనో, పార్టీలోనో, ఊరు ప్రయాణమో ఏదో పెట్టుకుంటావు, క్యాంపో, ఓటీయో, డ్యూటీయో పెట్టుకుంటావు. ఆ తర్వాత అన్నా నాకు ప్రమోషన్ రాలేదన్నా, నా పక్క వాళ్ళకి ఇచ్చారన్నా, ఆ తర్వాత అన్నా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చి, వాళ్ళు ఇల్లు కొన్నారన్నా, వాళ్ళు కారు కొన్నారన్నా, వాళ్ళు అది అన్నా ఇదన్నా, నాకు ఎందుకోనన్నా, నన్ను దేవుడు వదిలేశాడన్నా. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టకపోతే, దేవుణ్ణి ముందు పెట్టుకుంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ముందు పెడతాడు. దేవుణ్ణి వెనక పెట్టావో ఎప్పుడు నువ్వు వెనకే ఉంటావు. అనుమానం అర్థమవుతుంది అన్నమాట, అనుమానం అర్థమవుతుంది. అవగాహన చేసుకోండి. ఒక రోజున నాకు ఒక న్యూస్ వచ్చింది,
ఒక రైలు ఏజెంట్ నాకు మెసేజ్ పంపించడం, మనిషిని పంపించి ఎల్లుండ రొయ్యలు చెరువులు పడతాను అని చెప్పారు మీరు. రేపు ఒక్కరోజే ఈ పాత రేట్లు ఉన్నాయి, కిలో 430 రూపాయలు, ఎల్లుండికి కిలోకి 150 రూపాయలు డౌన్ అయిపోతుంది. కనుక అర్జెంటుగా ఈ రాత్రికి రాత్రి ఇంజిన్లు పెట్టేసి క్యాచింగ్ ఆ రొయ్యలు పట్టేశాయి, తీసుకెళ్ళిపోదాం, పాత రేట్లో నీ రొయ్యలు అమ్మేద్దాం, కొత్త రేట్ వస్తే 100 రూపాయలు డౌన్ అయిపోయింది. నేను కంపెనీ రిక్వెస్ట్ చేశాను, సరే నా వరకు ఒక 4 టన్నులకి అవకాశం ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుని నీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసి క్యాచింగ్ చేసామన్నాడు. రేపు సండే నేను పొరపాటున క్యాచింగ్ చేయనన్న జరిగిన సంఘటన, అయితే నువ్వు నష్టపోతావన్నాడు. సరే పోనే అన్న, రియల్గా చెప్తున్నాను, అందరూ సండే ఆ రాత్రికి రాత్రి వాళ్ళ ఇంజిన్ వాటర్ ఇంజిన్ సరిపోక పక్కనే కూడా తెచ్చేసి అడావిడైపోయి అతను తోడేసి పట్టేసి తీసుకెళ్ళిపోయారు. పాత రేట్లో వాళ్ళందరూ అమ్మేశారు. నేను ఒక్కడే ఆ నెక్స్ట్ డే పట్టి వాటిని తీసుకెళ్ళా. ఆ రేటు డౌన్ అయిపోయింది, నీకు పొరపాటున పాత రేటు ఇవ్వను అన్నారు. ఆ రోజుల్లోనే కిలోకు నాకు 100 రూపాయలు లాస్ అయిపోయింది. సుమారుగా 3 క్వింటాలు రొయ్యలు పట్టుకెళ్తే నాకు 30,000 లాస్ వచ్చింది. ఆ రోజుల్లో 30,000 అంటే ఇంచుమించుగా చాలా ఎక్కువ, ఇప్పుడు ఈరోజు 3 లక్షలు ఎక్కువ పైనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులు ఎకరం పొలం రేట్ ఎంతో ఇవాళ రేట్ ఎంతో నాకు తెలుసు. అప్పుడు 3 లక్షలు ఉన్న మా పొలాలు ఈ రోజున 20 లక్షలు ఉన్నాయి. అంత వాల్యూ పెరిగిపోయింది. దాన్ని బట్టి మీరు చెప్తున్నాను, సరే ఇక్కడ మీరు ఒకసారి అవగాహన చేసుకోండి, ఇంత లాస్ వచ్చిస్తున్నాను. నేను ప్రభువుని ఒకటి అడిగాను, దేవా ఎందుకని నన్ను వదిలేశావు, నీ నామం కోసం నేను ఇలా చేశాను కదా, ఎందుకు నాకు మరి పాత రేటు కలపలేదు వాళ్ళు నాకు ఎలా అని అడిగా. కలపనంటే కలపనన్నారు, కలపలేదు కూడా నాకు రాలేదు కూడా. కనుక నేను కొత్త రేట్లోనే తగ్గిపోయిన రేట్లోనే ఇంటికి తెచ్చుకున్నా. అదైనా నేను నాకు బాధ వేస్తుంది, వాళ్ళు నన్ను చూసి హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. అదైనా నా ప్రభు అన్నారు, నేను విడిచిపెడతాను, నా కోసం నువ్వు త్యాగం చేస్తావు, నిన్ను విడిచిపెడతానా అన్నాడు ఆయన. ఆ స్వరం విన్నా అంతే ధైర్యం ఇచ్చేస్తున్నాను, పక్కన పడేశా. ఆ తర్వాత క్రాప్లో అందరికంటే ముందు నా రొయ్యలు క్యాచింగ్ వచ్చేసినాయి, మంచి రేట్లో పట్టేసి అమ్మేశాను. తక్కిన వాళ్ళందరూ రేట్ డౌన్ అయిపోయాను. నెక్స్ట్ సీజన్కి రేట్లు లేదు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలే. నా ఫాస్ట్ గ్రోతింగ్ వచ్చేసింది, ఎందుకు వచ్చిందో తెలియదు. ఒక చెరువు ఇక్కడ ఉంటే ఇంకో చెరువు ఇంకో చోటు ఇంకో చెరువు ఇంకో మూడు చోట్ల ఉన్నాయి. ఇటు పక్క వాళ్ళకి అటు పక్క వాళ్ళకి అటు పక్క వాళ్ళకి ఎవరికి గ్రోతింగ్ లేదు, నాకు మాత్రం దేవుడు ఆ గ్రోతింగ్ ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది, నా కార్యములు అంతే అన్నాడు ఆయన. ఒక్కొక్కసారి టెంపరీగా నీకు నష్టం కనపడతా ఉంటుంది. ఈరోజు వెళ్ళకపోతే బాస్ నా ప్రమోషన్ ఇవ్వనని చెప్పేశాడు, ఉద్యోగం ఇవ్వనన్నాడు, జాబ్ పోయింది. నేను చెప్తున్నా, నువ్వు దేవుని కోసం త్యాగం చేసావా, వర్షిప్ చేసావా, బోడీ జాబ్ అది పోయింది అని బాధపడద్దు నువ్వు. దానికంటే డబల్తో డబుల్ శాలరీతో దేవునికి జాబ్ ఇవ్వగలడు నా దేవుడు, అంతే. అందుకే అప్పటి నుంచి నేను ఎవరికి అధికారులుగా లేదా లోకస్తులుగా లేదా బెదిరించే వాళ్ళకి నేను భయపడలే. ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇచ్చా. అందుకని నా ఎక్స్పీరియన్స్లో ప్రభు కృపను బట్టి చెప్తున్నా, ఈ 28 ఇయర్స్లో ఎన్నడూ ఒక్క సండే ఆబ్సెంట్ అవ్వాలి ఆ దేవుని మందిరాన్ని. నాకు అర్థమే, అందరికంటే ముందెళ్ళేవాడిని, అందరికంటే వెనక్కి వెళ్ళేవాడిని. ఆయన ఆరాధన మొకరించి ప్రార్థన చేస్తున్నవాడిని, నా హృదయాన్ని సిద్ధపరచుకునేవాడిని, వర్షిప్ చేసేవాడిని, తన్మయత్వం చెందేవాడిని. అందరూ ఉన్నవాళ్ళు అంత పిచ్చా, అంత ఇర్రా, అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు నవ్వేవాళ్ళు. నవ్వుతుంటే నవ్వుకో, నీ పళ్ళు బయటపడతాయి. అదన్న నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇదే చెప్పేవాడిని. వచ్చిరాని పాటలు నాకు స్వరం లేకపోయినా వచ్చిరాని పాటలు నేను పాడుకుంటూ ఉండేవాడిని. పుస్తకం పెట్టుకుంటే ఇంటికి వెళ్ళి కూడా కుస్తీ పడుతూ ఉండేవాడిని, పడుకున్నప్పుడు కూడా పాటలు పాడుతూ ఉండేవాడిని, నిద్రొచ్చే వరకు పొలం వెళ్తూ ఉండగా పాటలు పాడుతూ ఉండేవాడిని, దేవుని స్తుతించేవాడిని, దేవుని కనపరిచేవాడిని. నా పక్క రైతులందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతాం, సాయంత్రం అయిపోయాను, చీకట పడిపోయాను, 7 అయితే పాము దొరికి మా పొలాల్లో, కనుక త్వరగా నా లైట్ కూడా లేదు కదండి, వస్తా వెళ్ళిపోండి అనేవాడిని. ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడిని, వర్షిప్ చేసేవాడిని, చేతులెత్తి నేను మెంటలోడరా అనుకునేవాళ్ళు. కానీ ప్రజెన్స్, ఆయన సన్నిధిని నేను అనుభవించటం, కొన్ని పర్యాయాలు, ఆయన ముఖ దర్శనంలాగా ఆ వెలుగు నాకు కనిపించడం నేను చూశాను. ఆ తర్వాత నేను ఆశ్చర్యపోయాను, ఆ తర్వాత వాయిస్ సౌండ్ శబ్దం విన్నాను నేను. అప్పుడు మరింతగా విశ్వాసంలో బలపడి ఏ సమస్యలో వెనక్కి తిరిగి చూడుకోకుండా అబ్రహాం లాంటి వాళ్ళ జీవితాలు చదివిన తర్వాత నాకు అర్థమయ్యాను. ఇక్కడ వినండి, అబ్రహాం జీవితంలో వర్షిప్ జరిగింది. ఏంటి ఆ వర్షిప్? ఆది కాండం 22వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం.
దేవుని యొక్క ప్రత్యక్షత. ఇక్కడ చూద్దాం, చదువునా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంధకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడెతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, డాడీ నా తండ్రి అని పిలిచాను. కట్టెలున్నాయి కదా, చేతులు నొప్పి ఉంది కదా, గొర్రె పెట్టలేదు డాడీ, దేవుడు చూసుకుంటాడు అన్న పదన్నాడు. పైకి తీసుకెళ్ళి కట్టేసి ఇస్సాకును ముడుగా పెట్టాడు. నన్ను దయచేసి ఇక్కడ వినండి. నెక్స్ట్ ఈ సెకండ్ వర్షిపులు చెప్పేది ఏంటో తెలుసా అండి, అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఆ డాడీ చెప్పండి, నాకు డౌట్ అయ్యా, నా ప్లేస్లో నీ కొడుకుని పెట్టేసావు నా డౌట్, కనుక నీ కొడుకుని తీసుకొచ్చి నేను చెప్పే కొండ దగ్గర తీసుకెళ్ళి బలిస్తావా? ఏంటయ్యా పద్ధతిగా మాట్లాడండి, ఏదైనా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏదైనా చేయాలంటే ఒక మీనింగ్ ఉండాలి. ఎంత నేను లోబడ్డానని చెప్పేసి అని, ఎంతగా నీ పరిగెత్తి సాగిలి పడ్డానని చెప్పి ఏకంగా ఊరులు పెట్టెళ్ళిపోమన్నావు, బంధువులు పెట్టెళ్ళిపోమన్నావు, వచ్చేసాను అదే మేడం ఇచ్చి పెట్టేసి ప్యాలెస్లు పెట్టి గుడిసెలు ఉండమంటే ఉన్నాను, జర్నీ చేయమంటే ఉన్నాను, అడ్రస్ అడగపోయినా బయలుదేరి వస్తున్నాను, మరీ ఇంతగా మీరు నన్ను టెస్ట్ చేయడం కోసం ఇంతగా నా కొడుకుని ఇమ్మని అడుగుతావా? ఇదేనా పద్ధత? ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు పని చేస్తాను, కొడుకుని ఇమ్మన్నారు కదా, కొడుకుని ఇస్తాను, ఇస్సాకును కాదు ఇష్మాయిల్ని ఇస్తాను, ఆయన పంపించేశాను, తీసుకొచ్చి మళ్ళీ నీకు వెలరిపిస్తాను అన్నాడా? అనలేను, అనలేను. దేవునికి విధేయతను చూపించాడు. ఇక్కడ దేవుని ప్రత్యక్షత, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత ఉంటుందో వినండి, దేవుని మీద ప్రేమ నీకు ఏర్పడుతుంది. ఆమేన్. దేవుని మీద ప్రేమ ఎప్పుడైతే ఏర్పడుతుందో విధేయత ఆరంభమవుతుంది. ఎప్పుడైతే విధేయత ఆరంభమవుతుందో విధేయతలో నుంచి వర్షిప్ ఆరంభమవుతుంది. ఎప్పుడైతే వర్షిప్ ఆరంభమవుతుందో ఆశీర్వాదం అనేది అవుట్పుట్ రిజల్ట్గా బయటకు వస్తుంది. ఎక్కడైతే ప్రత్యక్షత ఉన్నా దేవుడు చెప్పిన దైవ చిత్తాన్ని చేయడానికి నువ్వు ఆయన మీద ప్రేమను పెంచుకోలేదా, నీ ఒబీడియంట్గా విధేయతను చూపించి రెస్పాండ్ అవ్వలేదా, దెర్ ఇస్ నో వర్షిప్, అక్కడ వర్షిప్ లేదా, నీ భక్తి జీవితం ఆత్మీయ జీవితం వ్యర్థం. అందుకని వారి వాదములందు వాదించి వ్యర్థులైరని రాయబడదు. నిజమైన దేవునికి కాకుండా వాళ్ళు మనుషులు నిర్మించుకున్న వాటిని ఆరాధించి చీకటి పట్టేసి భ్రష్ట మనస్సును కలిగి ఉన్నారని రోమపత్రిక మొదటి అధ్యాయంలో పౌలు ఈ రీతిగా చాలా మాటలు మాట్లాడతాడు. కనుక చాలామంది నన్ను వినండి, దేవునికి విధేయులు కారు. ఇక్కడ చూడండి అబ్రహాము ఎంత విధేయత, దేవుని మీద ఎంత ప్రేమ, ఎందుకంటే ఆయన యొక్క అంటే సృష్టికర్తని దేవుని యొక్క ఔన్నత్యము, గొప్పతనము, ఆయన ప్రేమ, ఆయన కృప, వాత్సల్యతను అబ్రహాము బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మాడు. ఎంతగా గుడ్డిగా బ్లైండ్గా ఆయన ఏమి చెబితే అది చేయడానికి రెడీ అయిపోయాడు. అందుకని యెహోవా అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతే, సుమారుగా 25 సంవత్సరాలు వచ్చిన ఇస్సాకును తీసుకుని బయలుదేరేశాడండి. ముందు ఇద్దరు పనివాళ్ళని పిలిచి కట్టెలు కొట్టండి అన్నాడు, కట్టెలు కొట్టి వాటిని చీల్చారు, తల మీద పెట్టుకు వచ్చారు. రై, ఆ కట్టెలు ఇక్కడ ఆపేసేయండి, ఆ కట్టెల మోపులు రెండు ఇస్సాకు తల మీద పెట్టండి. ఆ రెండు మోపులు ఇస్సాకు తల మీద మోసాడంటే బాలుడు కాదు ఇస్సాకు, వయసు అక్కడ నిర్దిష్టంగా రాయవలేదు. కొంతమంది 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంది, ఎందుకంటే శారా చనిపోయేసరికి ఇస్సాకి 37 సంవత్సరాలు. దానికి కొంచెం ముందు కాలంలో జరిగిందంటారు దీన్ని, అదైనా చరిత్రకారులు. సో అప్పటికి 32-35 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం ఇస్సాకి. ఆ టైంలో అదన్నా ఆ కట్టెల మోపు ఇస్సాకు తల మీద పెట్టి పైకి తీసుకెళ్ళి బలిపీఠం కట్టాడు, కట్టెలన్నీ పేర్చాడు, దాడీ గొరిపెట్టే లేదంటే నువ్వే అని అదైనా చెప్పగానే నేను అనుకుంటాను, డాడీ
నేను కాదు నువ్వే. అతను వయసులో ఉన్నాడు, ఇతను వృద్ధుడు. లాగి రెండు కొట్టి కింద పడేసి కట్టేసి కత్తెట్టి బలి చేసి పని వాళ్ళతో చెప్పి ఉన్నాడు. అరే నన్నేమని చెప్పాడు కదా మా డాడీ, నన్ను కాదు ఆయన్నే అంట. అక్కడ క్లారిటీ ఇచ్చేసాడు దేవుడు, అందుకని ఆయన ఇచ్చి వచ్చేసానని చెప్పొచ్చు. ఎవరు ఎవరినానా? ఇస్సాక్. కానీ అబ్రహాము దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు. డాడీ ఏంటి? నానా డాడీ అడిగారు నిన్ను బలిమ్మని. అవునా? అయితే నేను ఐఎమ్ రెడీ, ఓకే నేను విధేయుడిని అవుతాను బా. ఆ ఇద్దరు విధేయులు అయ్యారు కాబట్టి అక్కడ వర్షిప్ అనే మాట వచ్చింది. ఆరాధన హైయెస్ట్ ప్రైస్ అంటే కొడుకు కంటే ఇంకా గొప్పది ఏమని చెప్పండి నాకు. అబ్రహాం ఐశ్వర్యవంతుడే, కొడుకుని ఇచ్చేస్తే ఇంకా ఐశ్వర్యం దాని వాల్యూ ఏంటి చెప్పండి నాకు. శరీరం ఎంతో అందంగా ఉంది, 6-pack 8-pack పెంచాం, మంచి కలర్ఫుల్, అదేమన్నా మంచి బాలీవుడ్ హీరోను హాలీవుడ్ హీరోను పోల్చుకో అట్లా ఉంది. కానీ ఈ మొండెం మీద తల లేదు, అందమేమైనా ఉంటుందా? లేదు. అలాగే ఆస్తికి వారసుడు లేకపోతే దెర్ ఇస్ నో వాల్యూ. ఆలోచించ హైయెస్ట్ వాల్యూ వర్షిప్. నా దేవుడు అడిగాడు, మేము రెడీ. అబ్రహాం రెడీ, విశాఖ రెడీ. ఇల్లు కత్తి తీశాడు హృదయపూర్వకంగా. బిడ్డ వినండి, దేవుని బిడవు నీకు విధేయత ఉందా? మాటల వరకైనా నీ క్రియల్లో పరిశుద్ధమైన జీవితము, నీ క్రియల్లో మాదిరికరమైన జీవితము, నీ క్రియల్లో విశ్వాస జీవితము ఉన్నాయా? ప్రతి ఒక్కరము గుండె లోతుల్లో నుండి నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరిచే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, తగిన సిద్ధపాటు నిమ్మని, కృప నిమ్మని, విధేయత నిమ్మని, మీ పట్ల ప్రేమను మాకు దయచేసి మీ ఔన్నత్యముని గురించి మాకు అర్థం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ నీ మాటలకు ముద్ర వేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ మాటలకు ముద్ర వేయండి. నిన్ను ఎక్కడ నిర్లక్ష్యం చేయక అబ్రహాము వలె నీకు విధేయులవి జీవించే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వర్షిప్ చేస్తున్నప్పుడే నీ సన్నిధి దిగి వచ్చినగాక ప్రతి ఒక్క వ్యక్తి శరీరమును పడే తాకండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి వ్యాధిని కొట్టివేయండి. ప్రతి విధమైన దురాత్మ శక్తిని కాల్చివేస్తున్న యేసు నామములో ఇప్పుడే వాటిని బంధిస్తున్నా. మీరే బంధించి విడుదల ఇవ్వండి. యేసు రక్తముతో చీకటి కాడి విరిగిపోనుగాక. నిన్ను స్తుతించి వర్షిప్ చేసినప్పుడే సాతానికి వణుకన్నా, వాడికి అపజయము. నీ నామం పేట మాకు విజయం అన్నాం. విజయమని ఇవ్వండి. ప్రతి సమస్యకు బ్రేక్తులు ఇవ్వండి. కృపగల కార్యములు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నమ్మి వేసే దేవుడిని నమ్మి, ఎందుకని ఆయన తప్ప ఈ లోకములో ఏ దేవుడు కూడా మరణాన్ని చేయి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళ వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితం నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనుల నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగులు నేను ఎక్కడ చూడాల. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగులు. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.